హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశ్ఞాన వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్ సబ్స్క్రైబర్స్లో ఎవరైనా సరే ఈరోజు పెళ్లి రోజు అలాగే పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి ఇలాంటి పెళ్లి రోజులు అలాగే పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను స్కిప్ చేయకుండా నచ్చు అయితే ట్రై చేయండి ఏది మీకు బాగా నచ్చిందనే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఈ టిప్స్ తోటి మన టైంని మన మనీని ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చండి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఫస్ట్ అయితే చూసిద్దామండి ఇలా క్యాప్స్ ఉంటాయి పెన్ అంతా అయిపోయిన తర్వాత ఇలాంటి క్యాప్స్ పడేస్తూ ఉంటాం కదా అనవసరం అని చెప్పేసి అయితే దీంతో ది బెస్ట్ టిప్ని అయితే తీసుకొచ్చానండి ఈరోజు ఆయిల్ బాటిల్ ఉంటుంది ఆయిల్ బాటిల్ క్యాప్కి దీపారాధన చేసుకునే ఆయిల్ అండి మనం కిచెన్లో వంట చేసుకునే ఆయిల్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఉపయోగించవచ్చు అండి మనం పైన క్యాప్కి ఇలా రంధ్రం చేసేస్తే చిన్న స్క్రూను వేడి చేస్తే మనకి ఈజీగా అయితే రంధ్రం అయితే పడిపోతుందండి క్యాప్ ఫ్రంట్ది ఏదైతే ఉందో ఫ్రంట్ లోపలికి పెట్టేసేస్తే బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి బ్యాక్ సైడ్ కనుక ఇలా పైకి అనుకోండి మనకి ఆయిల్ పోసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది ఆ తర్వాత ఆయిల్ పోసుకున్న తర్వాత క్యాప్ కూడా అండి ఆయిల్ లీకేజ్ అనేది ఉండనే ఉండదు ద సేమ్ టైమ్ కిచెన్లో ఉంటుంది కదండి కిచెన్లో కూడా కావాలంటే ఇదే ప్రాసెస్ తోటి మనం ఆయిల్ అయితే వాడుకోవచ్చు అండి దీనివల్ల ఏంటంటే క్వాంటిటీ అనేది తక్కువ పడుతుంది కాబట్టి మనకి ఎక్కువ అయితే ఆయిల్ అనేది పడకుండా ఉంటుందండి ఇదే బాటిల్ మనం ఆన్లైన్లో చూసుకున్నామని కొంచెం కాస్ట్లీగా ఉంటుందండి అలా కాకుండా ఇలా సింపుల్గా పడేసే క్యాప్ తోటి ఇంట్లోనే ఇలాంటి బాటిల్ని అయితే తయారు చేసుకోవచ్చండి ఐ హోప్ అయితే నచ్చిందని నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పచ్చిమిర్చి కొన్నిట్లయితే మస్ట్ అండ్ షుడ్గా వేసుకుంటూ ఉంటాం కదండి అయితే కొన్నిసార్లు పచ్చిమిర్చి ఘాటు ఎక్కువ ఉంది అనుకోండి అది మనం తినలే కదా ఎట్ ద సేమ్ టైము పిల్లలు ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు పచ్చిమిర్చి ఘాటు ఎక్కువ ఉందంటే సరిగా తినలేరు కదండి ఆ టైంలో పచ్చిమిర్చి వేసినట్లే ఉండాలి కానీ ఘాటు తక్కువగా ఉండాలి అని అంటే పచ్చిమిర్చిని మనం ఇలాగనక కొంచెం తొడిమి తీసేసి కొంచెం ఫ్రంట్ బ్యాక్ నుంచి ఫ్రంట్ వరకు కొంచెం ప్రెస్ చేసామనుకోండి ఆ ప్రెస్ చేసిన తర్వాత కొంచెం చివరలు ఏదైతుందో ఆ చివరలు కట్ చేసామనుకోండి లోపల మెయిన్ మనకి పచ్చిమిర్చి ఘాటు ఎక్కడ ఆ విత్తనాల ద్వారా ఘాటు ఎక్కువగా ఉంటుంది కదండి ఆ పచ్చిమిర్చి ఘాటు లేకుండా ఉండాలి మనం పచ్చిమిర్చి వేసుకున్నట్లే ఉండాలి ఘాటు తక్కువగా ఉండాలి ఒకటి ఇలా లోపల సీడ్స్ మొత్తం తీసేసామే అనుకోండి తర్వాత కట్ చేసి మనం కూరలో వేసుకున్నాం అంటే ఘాట్ అనేది ఉండనే ఉండదండి అలానే పచ్చిమిర్చి వేసుకున్నట్లు కూడా ఉంటుంది ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని నచ్చితే అని మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరు కిచెన్లో వాడుకునే వస్తువులు అందరు ప్లాస్టిక్ అవాయిడ్ చేసేసి ఇలాంటి గ్లాస్ జార్లు కానివ్వండి లేదంటే స్టీల్ గా వాడుతూ ఉన్నారు కదండి అయితే కొంతమంది అంటే గ్లాస్ జార్ని స్పెషల్గా కొంటూ ఉంటారు కదండి అలా కాకుండా ఆల్మోస్ట్ అందరు కూడా మార్నింగ్ లెమన్ అండ్ హనీ వాటర్ వాడుతూనే ఉంటాం హనీ బాటిల్స్ మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా హనీ బాటిల్ ప్లాస్టిక్ తీసుకొచ్చుకోకుండా ఇలా గాజుకి కనుక తీసుకొచ్చుకున్నామే అనుకోండి వీటిలో మనం ఏదో ఒక ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు అంటే స్పెషల్గా గ్లాస్ జార్లు అనేవి కొనకుండా ఉంటుంది అండ్ అఫ్ కోర్స్ ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుందండి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ప్లాస్టిక్ బాటిల్స్ ఇంకా కొంటున్న వాళ్ళు ఉంటే హనీ బాటిల్స్ ఇలా గ్లాస్ జార్లు అయితే కొన్నారనుకోండి మనం ఈజీగా అయితే ఒక ఐటమ్ అయితే అయితే ఉంటుంది ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కీరా ఉంటుంది కానీ కీరాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసేసి తర్వాత ఎండ పెట్టేసి ఎక్కువ బొద్దింకలు ఎక్కడైతే తిరుగుతూ ఉంటే ఆ ప్లేస్లో కనుక మనం కీరాని ఉంచామే అనుకోండి బొద్దింకల నుంచి కొంచెం అయితే రిలీఫ్ అయితే ఉంటుందండి అండ్ బొద్దిం నేచురల్గా ఎలా చంపలే మన ఛానల్లో వీడియో అయితే ఉందండి ఒకసారి వీడియోకి ఛానల్లోకి వెళ్ళండి చూడండి చెక్ చేయండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసండి మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి మీ యొక్క లైక్ ఇవ్వడం వల్ల వేరే వరకు అయితే వీడియో సజెస్ట్ అవుతున్నప్పుడు చూస్తారు కదండి ఏదైనా నచ్చే యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కూరలో కారం ఎప్పుడైనా ఎక్కువైంది అనుకోండి పిల్లలు అస్సలు తినలేరు కదండి ఆ టైంలో కొంచెం వాటర్ క్వాంటిటీ కనుక పెంచామే అనుకోండి టేస్ట్ మొత్తం మారిపోతుందండి అలా వాటర్ క్వాంటిటీ పెంచకుండా టేస్ట్ తగ్గకుండా కారం తగ్గాలి అని అంటే ఈ సింపుల్ చిట్కానైతే ట్రై చేయండి కొంచెం ఒక్క స్పూన్ కనుక పెరిగేసి పెట్టేసామే అనుకోండి వాటర్ వేయకుండానే మన కారం అనేది తగ్గుతుందండి అండ్ టేస్ట్ కూడా ఎలాంటి అనేది లేకుండా ఉంటుంది ఐ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను అఫ్ కోర్స్ అందరికీ ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి ఈ టిప్పు ట్రై చేయండి అండ్ పక్కనే వాళ్ళు బెన్సిమ్మలు అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారే అనుకోండి ఆల్రెన్ బ్రటన్ ప్రెస్ చేశారే అనుకోండి నేను వీడియోస్ పెట్టిన మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి ఆ లాన్ బ్రటన్ ప్రెస్ చేయండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేది వింటర్ సీజన్ కదండి ఈ టైంలో ఏంటంటే పంచదార ముఖ్యంగా అలానే సాల్ట్ కూడా ఊరికి నీరు చేరినట్టు తడిగా అవుతూ ఉంటుంది కదండి అలా జరగకుండా ఉండాలి అని అంటే కొంచెం ఒక కాటన్ క్లాత్లో కొంచెం బియ్యం వేసేస్తే ఒక అంతా రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా లేదంటే దారంతో కట్టేసుకున్నా ఓకే అండి ఇది కనుక కట్టేసి మనం షుగర్లో కనుక వేసుకున్నామండి ఏదైనా మాయిశ్చర్ వచ్చినా కానివ్వండి ఈ రైస్ అనేది అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి పంచదార అనేది త్వరగా పాడవకుండా ఆ నీరు అనేది చేరకుండా ఉంటుంది ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కుంకుమను ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చుకున్నామే అనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకోండి కొంచెం నల్ల పురుగు చేరుతూ ఉంటుంది కదండి అలా నల్ల పురుగు చేరకుండా ఉండాలి అలాగే కుంకుమ పెట్టుకున్న ప్రతిసారి మంచి వాసన వస్తూ ఉండాలి అంటే కొంచెం కనుక మీరు కర్పూరం కర్పూరంగా చల్లేసి ఆ కుంకుమలో కనుక కలిపేస్తారనుకోండి ఎన్ని రోజులైనా సరే ఆ ముక్కు వాసన అనేది రాదు ఆ పురుగులు అనేవి పట్టనే పట్టు అండ్ కుంకుమ పెట్టుకున్న ప్రతిసారి కూడా మంచి వాసన అయితే వస్తుంది హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి టీ తాగేసిన తర్వాత అడుగున టీ పౌడర్ అయితే మిగిలిపోతుంది కదండి దాన్ని మంచి వాటర్ తోటి ఒక రెండు మూడు సార్లు కడిగేసారనుకోండి పాలు ఏమైనా ఉన్నాయి అనుకోండి దానిలో ఆ టీ పౌడర్లో ఆ పాలు అనేది పోతాయండి ఆ తర్వాత మీరు ఒక గ్లాసు వాటర్ పోసేసి అలానే దాంతోపాటు ఒక నిమ్మకాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ మరిగించేసేయాలండి ఆ మరిగించేసిన తర్వాత చల్లారించుకోండి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో కనుక పట్టేసామనుకోండి మిక్సీ జార్ కొన్నిసార్లు మనకి మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకుంటాం కదండి ఆ టైంలో మిక్సీ జార్ అనేది కొంచెం అయితే బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా మసాలా స్మెల్ ఇలా టీ డికాషన్లో కొంచెం వాటర్ వేసేసి నిమ్మకాయలు వేసేసి కనుక మరిగించి ఆ తర్వాత మిక్సీ పట్టేసామని ఆ మసాలా ఘాట్ స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి ద సేమ్ టైం అదే వాటర్ తోటి ఇలా వైట్ మిక్సీ ఉంటుంది కదా ఇది కూడా ఎంత నీట్గా క్లీన్ చేసినా కొన్నిసార్లు డల్ అనిపిస్తూ ఉంటుంది కదండి మనం కొత్త దానిలాగా అన్ని దసరాకి అయితే ముఖ్యంగా అన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం అన్ని వస్తువులు తలతల మెరిసిపోతూ ఉంటాయి కానీ ఇలాంటి మిక్సీలు గ్రైండర్లు కొంచెం డల్గా అనిపిస్తూ ఉంటాయి ఎంత నీట్గా క్లీన్ చేసినా ఈ టైంలో కనుక మనం ఇలా ఈ టీ వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నామండి ఇవి కూడా సేమ్ కొత్త వాటర్ లాగా అయితే ఉంటాయండి ఒకసారి ఈ వాటర్తో టిష్యూ పేపర్ తోటి ఒకసారి అంతా వాటర్తో వాష్ చేసి ఆ తర్వాత పొడి క్లాత్తో కనుక తుడిచామే అనుకోండి మనకి మిక్సీ అనేది కొత్త దానిలాగా మెరిసిపోతుందండి ఈ దసరా కానీ అన్నిటితో పాటు వీటిని కూడా ఇలాగ టీ వాటర్తో కనుక క్లీన్ చేస్తామంటే కొత్త వాటిలో అయితే మెరిసిపోతాయి ఐ హోప్ ఈ డిప్ కూడా నచ్చిందని అనుకోండి నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎప్పుడైనా రాస్తూ ఉన్నప్పుడు పెన్ను మరకలు కానివ్వండి లేదంటే ఇలా మార్కర్ మరకలు కానీ పడుతూనే ఉంటాయి కదండీ ఆ టైంలో మనం ఎలాంటి చేతిని ఎలాంటి రబ్ చేయకుండా ఎలాంటి లిక్విడ్ హ్యాండ్ వాష్ లిక్విడ్లు వాడకుండా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అని మన చేయి తడవ్వకుండానే పర్ఫ్యూమ్ ఉంటుంది కదండి పర్ఫ్యూమ్ తీసుకొని కొంచెం అయితే ఇలా జల్లేసేసుకొని ఒక పొడి క్లాత్ అయితే ఆ పొడి క్లాత్ క్లాత్తో కాటన్ క్లాత్ తుచేదా సారా అనుకోండి మనకు మార్క్ పడింది కూడా తెలియదు అని సేమ్ ఇదే ప్రాసెస్ మన డ్రెస్ల పైన కూడా అయితే ట్రై చేయండి మనం బ్రష్ పెట్టకుండా ఈజీగా అయితే పోతుంది ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి పాలు కంపల్సరీ పెట్టుకున్న తర్వాత పొంగుతూనే ఉంటుంది మనం ఏదైనా పని ఉంది అనుకోండి పక్కకి వెళ్ళేసరికి పొంగిపోతూ ఉంటాయి కదండి ఎప్పుడైనా సరే పాలు పెట్టేటప్పుడు నెయ్యి ఉంటుంది కదండి నెయ్యి ఇలా అప్లై చేస్తే ఒకేసారి మీ గిన్నె తీసుకునేది కూడా కొంచెం పెద్ద క్వాంటిటీ గిన్నె తీసుకొని ఆ తర్వాత ఇలా చుట్టూ నెయ్యి అప్లై చేసి గ్యాస్ మీద పెట్టేస్తారు అనుకోండి పాలు పొంగినా కానివ్వండి ఆ చుట్టూ నెయ్యి అప్లై చేస్తాం కాబట్టి పైకి అయితే పొంగకుండా ఉంటుందండి అదే చెప్తున్నాను కదా మీరు తీసుకునే క్వాంటిటీ బౌల్ ఏదైతే ఉందో ఆ బౌల్ని కొంచెం పెద్దదిగా తీసుకొని ఇలా నెయ్యి కనుక అప్లై చేసుకున్నారా అనుకోండి మీకైతే పాలైతే బయటకైతే పొంగదు ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అన ఇవేనండి రోజు టిప్స్ ట్రిక్స్ గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అనేటిని ఒకసారి అయితే ట్రై చేయండి అని మీకు ఏది బాగా నచ్చిందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్సమ్మల్ని అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉండాలి హార్ట్ఫల్గా అయితే కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్